dancing when he was about 10 years back, when he was just climbing up in the movie ladder. ఏమండి ఆయన సినిమా రంగంలోనికి అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నటువంటి సమయంలో he said I am that song said I am no hero's bacche yeah I'm not the son of any hero అయితే ఆయన అనుకున్నాడు నేను ఏ హీరో యొక్క కుమారుని కాదు అనుకున్నాడు I am not Abhishek Bachchan father is my father is Amitabh Bachchan no my father is not a big star ఏమండి ఆయన అనుకోలేదు అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ మా నాన్న గొప్ప స్టార్ కాబోతున్నాడు అని అనుకోలేదు I am no hero's bacche ఎవరండి నాకు తెలుసు ఆయన మరి మామూలు సంగతి ఐ సీదే సాదే అక్షే దట్స్ వాట్ దట్స్ వాట్ ది సాంగ్ సేడ్ ఐ యామ్ ఎ సూపర్ మ్యాన్ నేను ఆ యొక్క పాట యొక్క భావం ఏంటంటే తన జీవితంలో 10 సంవత్సరాల ప్రాయమైనటువంటి పాట నేను మామూలు సాధారణమైన వ్యక్తిని హి టాక్స్ అబౌట్ హౌ హి వాస్ అ కుక్ ఇన్ అ హోటల్ ఇన్ థాయిలాండ్ వన్ టైం అ కుక్ ఇన్ అ హోటల్ అయితే ఆయన ఒకానొక సమయంలో మరి హోటల్ లో పనిచేసే వ్యక్తి మండవాలిగా ఉంటున్నాడు ఎ సూపర్ మ్యాన్ ఆయన ఒక సాధారణమైన పాపమును
చేసినట్లయితే, and you commit that sin, వాడు చెప్పినట్లుగా వాడి పాపము నువ్వు చేసినట్లయితే, as soon as you commit that sin, ఎప్పుడైతే వాడి మాటలను విని వాడు చెప్పిన పాపము చేస్తావో, within few seconds, ఒక్క క్షణంలోనే, it is as if some iron ball is in your heart. అంటే వెంటనే ఒక పెద్ద ఇనుప గుండు వచ్చి నీ గుండెలో పడ్డట్టుగా భావన వస్తాము. Feel so heavy. చాలా భారము గాని feel so sad. ఎందుకంటే అది విచారము కలగజేస్తుంది. Why? ఎందుకో తెలుసా? You do not use your common sense. ఎందుకంటే నువ్వు జ్ఞాన వివేకమును ఉపయోగించలేదు అక్కడ. The Bible says, Psalm chapter 16 and verse 11. ఏమండి ఆ కీర్తన గ్రంథము 60వ అధ్యాయ 60వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే, Psalm 16 and verse 11. 16 చూసినట్లయితే, ఫ్లీ
పాస్ చూడాలని దగ్గర వెళ్తున్నాడు. హి వాస్ గోయింగ్ నియర్ ద ఆంటీస్ హౌస్. యాండి జాస్త్రీ ఉండేటువంటి ఇంటి దగ్గర వెళ్తున్నాడు వ్యక్తి. అండ్ ఆన్ ది అదర్ డైరెక్షన్, యాండి రెండవ మార్గంలో అనదర్ యంగ్ మ్యాన్ వాస్ రన్నింగ్. ఇంకొక మనిషి వస్తున్నాడు. అండ్ హి వాస్ గోయింగ్ దిస్ డైరెక్షన్. యాండి ఇంకొక స్త్రీ ఇంకొక మార్గంలో ప్రయాణం చేస్తే హలో టీచర్. యాండి ఇద్దరు వేరే దిశలో డిస్కింగ్ టు ఈచ్ అదర్. వారిద్దరు హాయ్ హాయ్ అని చెప్పి వారిద్దరు మాట్లాడుకున్నారు. అండ్ దే హియర్ వాట్ దిస్ మ్యాన్ హి ఆస్క్ వేర్ ఆర్ యు గోయింగ్. ఎదురు కట్టినప్పుడు ఈతో చూడమని అడుగుతున్నాడు. ఎక్కడ వెళ్తున్నాం అని. దట్స్ వన్ ఆంటీ దేర్. యాండి అక్కడ ఆంటీ ఉంది. నోబడి ఇస్ దేర్ అట్ అవర్ హౌస్. ఆ రెండో వ్యక్తి ఏమంటాడు తెలుసా, ఐ యామ్ రన్నింగ్ అవే ఫ్రమ్ సచ్ ఎ ఆంటీ. యాండి నేను అటువంటి భయంకరమైనటువంటి ఆంటీ నుంచి పారిపోయి వస్తున్నాను. బికాజ్ దిస్ యంగ్ మ్యాన్స్ నేమ్ ఇస్ జోసెఫ్. ఎందుకంటే ఈ యొక్క మాట చెప్పిన వ్యక్తి ఎవరు తెలుసా, యోసేఫ్ అండి. మై వైఫ్ టాక్స్ అబౌట్ జోసెఫ్ దిస్ మార్నింగ్. యావండి మా యొక్క సతీమణి గారు ఈ ఉదయకాల సమయంలో యోసేఫ్ గురించి మీతో మాట్లాడారు. వై డి జోసెఫ్ ఓవర్కమ్ టెంప్టేషన్? ఎందుకని యోసేఫ్ శోధనలు జయించగలిగాడు. హి రాన్ అవే ఫ్రమ్ టెంప్టేషన్. శోధన నుంచి పారిపోయాడు, పరిగెత్తాడు అక్కడ నుంచి. వై డి దిస్ యంగ్ మ్యాన్ ప్రభు
కూర్చున్నారు, ఉపవాసం ఉన్నారు. హి వాస్ లీనింగ్ డౌన్. ఏమండి, ఆయన మోకాడు నుండి ప్రార్థన చేస్తున్నారు. ఫాస్టింగ్ 40 డేస్ అండ్ 40 నైట్స్. ఆయన 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. అట్ దట్ టైం, అటువంటి ప్రత్యేక సమయంలో, ఎవర్ బ్రాట్ టెంప్టేషన్ టు జీసస్. కృష్ణుడు యేసు ప్రభువు ఆయనకు శోధన తీసుకొని వచ్చారు. వాట్ హెల్ప్ జీసస్ ఓవర్కమ్ టెంప్టేషన్? ఏమండి, యేసు ప్రభువు వారు ఆ శోధన ఎలా జయించారు మీకు తెలుసా? When the devil was speaking to him, yavandi eppudaithe dushtudu swaga chola pattukona daggaru vachadu, Jesus was not replying to the devil. Yavandi yesu prabhu varu vadinchi chola vadu cheppe maatladukovatledu. He was quoting the word of God. Ayana emi maatladukunna devudu yokka vakyamuni etti patti dushtuluga maatladi vakyamu dwara dushtudu chola tikku. Jesus said, man shall not live by bread alone. Dushtudu yokka shodaruku yesu prabhu varu cheppina samadhanamu manushudu rotte vala maatramu kaadu gaani, but every word that came from God, so what's the matter of our lives? Do you know where that came from? Yeah, and that came from the Bible. From the Bible. Yeah, and that came from the Bible. You told me. Yeah, and this Bible came from the Bible. So when your friends are tempting you, ఎప్పుడు అతని స్నేహితులను శోధిస్తున్నారో, when that girl is tempting you, ఎప్పుడు ఒక ఎవరి బాధకులను శోధిస్తున్నారో, when that boy is tempting you, ఎప్పుడు ఒక ఎవరి బాధకులను శోధిస్తున్నారో, you don't have to listen. వాడి మాటలు వినొద్దు. You don't have to answer back. చూడాలి, అవడబడ్డావు. సెకండ్
temptation, young girl? నువ్వు ఎవరొస్తున్నారా నీ శోధన ఏమిటి? What is your temptation, young girl? నువ్వు ఎవరొస్తున్నారా నీ శోధన ఏమిటి? Is it talking too much? చాలా ఎక్కువగా మాట్లాడే శోధన ఉందా నీకు? Just talking, 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 talking. Oh, వాగడం వాగే శోధన ఉందేమో నీకు. You know about that boy? తెలుసా నీకు? యు నో వాట్ హి డిడ్? తెలుసా? యు నో వేర్ హి వెంట్? తెలుసా వాడు? యు నో విత్ విచ్ గర్ల్ హి వెంట్? ఏ అమ్మాయి తిరిగి తెలుసా? యు నో వాట్ దే డిడ్ ఆఫ్టర్ దాట్? అదైన తర్వాత ఏం చేశాడో నీకు తెలుసా? Is your temptation talking too much? నీ శోధన ఎక్కువగా వాగేటట్టు శోధన ఉందేమో నీకు. Memorize Matthew 12:36. ఆ టైంలో మేము ఏం చేయాలంటే మత్తయి సువార్త 12:36 చదవాలి నువ్వు. I tell you, you will give account for every extra word you speak on the day of judgment. నీవు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు దినమున నీవు లెక్క చెప్పాల్సి ఉంది. Memorize that verse. సరే ఈ వాక్యాన్ని నీవు రటోపాడం చేయి. When you are tempted to speak an extra word, ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడాలని శోధించబడుతుంటావో, నువ్వు వెంటనే దాన్ని మింగి. What is your temptation, young man? ఓ కొరోడా, నీ శోధన ఏమిటి? When you are in the hostel, నీ ఒకవేళ హాస్టల్ లో ఉన్నావేమో. The boy is sleeping in your next to you in the cot. నీ యొక్క పక్కనే మంచం మీద నీ యొక్క మరొకడు పడుకున్నాడు నీ హాస్టల్ లో. He is calling you for homosexual relationships. వాడు నీతో హేయమైన కృత్యాలు చేయడానికి పిలవచ్చు నిన్ను. What do you do? అప్పుడు ఏం చేస్తావు? When he is calling you for homosexuality, do you talk back to him? వాడు నిన్ను అసహ్యమైన కార్యాలు హేయ తెలియజేస్తున్నాను. And then look at verse 22, Proverbs 7:22. This man, he listens to this lady's speech. ఎప్పుడైతే ఈ చెడ్డ స్త్రీ యొక్క మాటలు విన్నాడో, and the Bible says he followed her at once. వెళ్ళి ఒక్కసారి దానిలో ఊళ్ళో పడిపోయాడు. What does the Bible say? బైబిల్ ఏమంటుంది? He followed her at once. కొనిపోబడుతుందో అలాగూ చిక్కుకున్నాడు వీడు. He was like a deer trapped in a trap. ఎవడి యొక్క ఒక జింక ఎలాగ దొరుకుతుందో అలాగ దొరికిపోయాడండి. He was like a bird going to the snare. ఒక యొక్క పక్షి ఎలాగని చిక్కుకుంటుందో అలాగ చిక్కుకుపోయాడు ఈ చెడ్డ స్త్రీ దగ్గర. That's what happened to him at the end of the temptation. ఎవడి శోధన అంతం అలాగనే ఉంటుంది సుమా. How can you overcome temptation? నీవు అలాంటి శోధన ఎలా జయిస్తావు నీవు? This guy did it negatively. I'm asking you to think positively. ఈ వ్యక్తి ఏమో ప్రతికూలంగా చేశాడు, నీవేమో దాని అనుకూలంగా కాకుండా నీవు ఎలా ఆలోచన చేయాలి నువ్వు? Think about what will happen. ఏం జరుగుతుందో ఆలోచించి. Think about the consequences. మనస్సాక్షిని ఒకసారి ఆలోచించి. At that point of temptation, ఈ శోధన
ఇఫ్ యు యీల్డ్ టు టెంప్టేషన్ నీవు ఎదగాలని శోధనలో పడితే ఏమి జరుగుతుందో అని నువ్వు ఆలోచించేది మనస్సాక్షితో. When Pawan Kalyan started living in with this woman 7 years back, 7 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ గారు ఒక అమ్మాయితో ఉన్నప్పుడు, without marriage living in with this woman, పెళ్లి కాకుండానే ఒక అమ్మాయిని ఉంచుకొని బతికాడు 7 ఏళ్ళు. He never thought he could land him in a problem 7 years later. 7 సంవత్సరాల తర్వాత నాదిని చిక్కుల్లో పడ్డాన సంగతి వారికి అప్పుడు తెలియల. When he traveled on the road thinking about social justice, ఓ రోడ్డు మీద వెళ్ళి కారు మీద నిలబడి సాంఘికంగా సేవ ఎలా చేయాలో నీతిగా ఉండాలని ఓ వాగాడు. Because elections are coming, you know, ఎందుకంటే మరి ఎలక్షన్ వస్తున్నాయి కదా, వాడి బ్రదర్ హస్ టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే వారి అన్నయ్య గారు మరి సీఎం కావాలని ఆశ ఉంది కదా ఆయన. And he is championing justice for women. Some people are laughing. వెంటనే బొరబోకున్నాడు. యు సీ వెన్ యు కమిట్ ఎ సిన్ నువ్వు పాపం చేసినప్పుడు యు డోంట్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్స్, దాని వల్ల కలిగే ప్రతిఫలం ఏంటో నీకు తెలియదు. ద బైబిల్ సేస్ ఎవ్రీ సిన్ యు కమిట్ హస్ అ కాన్సిక్వెన్స్, బైబిల్లో ఉన్నది నువ్వు చేసిన ప్రతి పాపానికి ఫలం ఉంటుంది తప్పకుండా. ఇన్ రెవలేషన్ 21 అండ్ వర్స్ 8 ప్రకటన 21:8లో ద బైబిల్ సేస్, బైబిల్ ఏమంటుందంటే, ఆల్ ద సెక్షువల్లీ ఇమ్మారల్, ఏ కుత్యములు చేసి any sin in that list, any sin, ఆ లిస్టులో ఉన్నటువంటి ఏ పాపమన్న కారణం అంత చేయొచ్చు. That place will be in the lake of eternal fire. ప్రతి పాపానికి ఫలితం ఏంటంటే అగ్ని కుండంలో వేయబడతా. That place will be in the lake of eternal fire. నిత్యమైన అగ్ని, హోరుని అగ్ని దానికి ఫలం. So whatever be the sin you are tempted to do, ఏ పాపం చేయడానికి నువ్వు శోధించబడుతున్నా, sexual immorality, ఒకవేళ నీవు ఈ యొక్క లైంగిక పరమైన పాపమే కానీ, ఆర్ సింపుల్ లైస్, టెలింగ్ లైస్, లేకపోతే సింపుల్ పాపమే కదండి అబద్ధాలు అనుకోవచ్చు. యు గెట్ అ కాల్ ఆన్ యువర్ సెల్ ఫోన్, లేకపోతే సెల్ ఫోన్ వచ్చింది, యువర్ మమ్మీ డాడీ ఇస్ ఆస్కింగ్ వేర్ ఆర్ యు, ఎక్కడ ఉన్నారా, అక్కడ మీ నాన్న, యు ఆర్ ఇన్ హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, అండ్ యు ఆర్ సేయింగ్ ఐ యామ్ జస్ట్ కమింగ్ అబౌట్ మై ట్రైన్ ఇస్ ఎంటరింగ్ విజయవాడ స్టేషన్. నువ్వేం చెప్తావు మీ నాన్న అమ్మకి జవాబు, అమ్మ ఇప్పుడే పెద్దవాడు చేరుకుంటున్నా, ట్రైన్ దిగబోతున్నా, నువ్వు ఫోన్ చేసావే అంటాడు. వాట్ ఇస్ దాట్, ఏంటంటారు దీన్ని, లైస్, అబద్ధం అంటారు దీన్ని. ఇట్ లుక్స్ సో వండర్ఫుల్ వెన్ యు సే ఇట్. అబ్బో నువ్వు అబద్ధం చెప్పినప్పుడు ఎంత అద్భుతం ఉంటుందో, నీకు అసలు రుచిగా ఉంటావు నువ్వు. బికాస్ ద పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ యూ ఇన్ ద ట్రైన్, ఎందుకంటే నీ పక్కన ట్రైన్ లో కూర్చుని ఎంత ఉంటాడో వాడు ఉంటాడు అక్కడ, హీస్ లాఫింగ్ అట్ యు. ఆర్ టెల్లింగ్ యువర్ మదర్ యువర్ ఇన్ విజయవాడ వెన్ యువర్ ఇన్ హైదరాబాద్. ఒరే నాయన నువ్వు హైదరాబాద్ లో ఉండి మీ అమ్మతో విజయవాడలో నన్ను తల్లి చెప్తున్నా అబద్ధం అంటాడు. వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్, దాని వల్ల వచ్చే ఫలమే. విల్ యు కంటిన్యూ టు సిన్, ద సిన్ ఆఫ్ లైయింగ్, కనుక అబద్ధాలాడే పాపం చేత నిరంతరము జీవిస్తుంటే ఫలితం ఏంటో తెలుసా? మై బైబిల్ సేస్, ఆ బైబిల్లో ఏం చెబుతుందంటే, ఆల్ లయర్స్ విల్ గో టు అస్ లేక్ ఆఫ్ ఫైర్ ఆర్ సల్ఫర్ నో హెల్, అబద్ధికులందరూ అగ్ని కుండములో వేయబడును అని రాయబడి ఉంది. సో what the consequences, anduvalla asalu bhavishyattulo ee phalam ento okka sari aalochinchi. This young man in Proverbs 7 lost to temptation. Akkada 7th adhyayamlo unnatundi yavanasthudu shodhana chetha jayinchabaddadu. Why did he lose to temptation? Endukani shodhana chetha jayinchabaddadu. He didn't think of the consequences. Vaadu phalam ento aalochinchaya. What was the consequence? Phalam emito vaadu alla kaligindi. He was an ox led to the slaughter. శోధనకు అది ఒక రహస్యం, జయించడానికి రహస్యం ఇది. Would you close your eyes with me right now? Shall we close our eyes? కళ్ళు మూస్తారా? Young person, యవనస్తులారా, God wants you to live a victorious Christian life. యవనస్తులారా, దేవుడు నీవు జయ జీవితంతో కూడిన క్రైస్తవ జీవితం జీవించాలని కోరుతున్నాడు. How many of you want to live a victorious Christian life? ఈ రాత్రి ప్రశ్న అడుగుతున్నాను, నా పాప జీవితం మీద నేను జయం పొందాలి, జయవంతమైన జీవితం జీవించాలి. Can I see your hands?
లక్షమంది కోరుతున్నారు మీ గురించి పైకెత్తనం చూద్దాం. Yes, all of us are raising our hands. అందరు చేతులు పైకి, అందరికి విజయం కావాలి. But you cannot have victory అయితే without the word of God in your heart. నీ హృదయంలో దేవుని వాక్యమునకు చోటు లేకుండా నీ జీవితంలో నీకు జయం కలగదు, జయవంతమైన జీవితం ఉండదు. You cannot have victory నీకు జయం ఉండదు if you run close to temptation. నీవు శోధనకు ఎంత దగ్గర ఉన్నావో నీవు అంత అపజయం పొందుతావు. నీవు you cannot have victory without thinking about the consequences of the temptation. శోధనకు వచ్చేటువంటి ఫలితం గురించి ఆలోచించకపోతే నీవు శోధనని జయించలేవు సుమానా. So right now, అందుకని ఇప్పుడే ask the Lord to help you. ప్రభువుని సహాయం చెంద అడుగు. You say, Lord, when temptation comes, Lord, I listen to the voice of the devil. నేను దయ్యంగాడి మాట విన్నానయ్యా. I forget your word. నీ వాక్యం మర్చిపోయా నా సమయంలో. Help me turn down the volume of the devil. ప్రభువా సైతాను గారి యొక్క స్వరం యొక్క ఆ యొక్క వాల్యూమ్ తగ్గించయ్యా. Help me turn up the volume of your word. నీ వాక్యం యొక్క పలుకును సౌండును పెంచయ్యా. And let me talk the Bible to the devil. సైతాను గారిని నేను శోధించినప్పుడు బైబిల్లో మాట వెంటనే పలకడానికి సహాయం చేయయ్యా. Let me quote Job 31:1. వెంటనే but when he calls me on the cell phone, aithe nee epoyda cell phone lo jarugutado, I keep on talking to him. Lord, maatladutune unnao. I am not willing to cut the phone. Nee phone off cheyano antunnao. I am not willing to tell him stop talking like this. Nu ee sarilla naatho maatladutunnu cheppalepothunnao. I am learning, I am enjoying that temptation. Endukante edhu cheppalepothunnam ante vaani shodhanalo nu aanandistho nechukunnam. Please forgive me. Ayya alanti jeevithalo unnaanani kshaminchayya. The next వాడితో చెబుతాను ఐ డోంట్ వాంట్ యు టు టాక్ రబిష్ లైక్ దిస్. ఇలాంటి చెడ్డ మాటలతో మరి ఎన్నడూ మాట్లాడతాను. ప్లీజ్ డోంట్ కాల్ మీ హియర్ ఆఫ్టర్. ఎన్నడూ నన్ను పిలవద్దు ఫోన్ లో. లార్డ్ ఐ హావ్ దట్ సీడీ అండర్ దట్ పిల్లో. ప్రభు ఆ దిండి కింద సీడీ ఉందయ్యా. ఇట్స్ ఎ డర్టీ మూవీ సీడీ. అది చాలా చెడ్డ సినిమా అయ్యా. After I go back home, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత I'm going to take that CD out. ఆ CD నా దగ్గరికి తీసేస్తాను. I'm going to break it. దాని ముక్కలు ముక్కలు చేస్తాను. I'm going to break it. దాని ముక్కలు ముక్కలు చేస్తాను. I'm going to burn that filthy magazine. ఆ చెత్త మ్యాగజైన్ కూడా కాల్చేస్తానయ్యా. I want to flee the evil desires of youth. ఈ యొక్క యవ్వన ఇచ్ఛలతో ఉన్నటువంటి వాటి అన్ని నుంచి పారిపోతానయ్యా. I'm sorry, I'm running behind temptation. ఇప్పుడే మీరు దేవుడితో ఇలా చెప్పగలుగుతారా? ఇప్పుడే చెప్పగలుగుతావా? All of you are praying like this. I wanted you to kneel down, kneel down, don't just sit, kneel down. మీరందరూ praying like this. మీరందరూ మోకాల మీద ఉండండి. ఇప్పుడు మీరందరూ మోకాల మీద ఉండండి. You say, Lord, put your hand on your chest. మీ కుడి చేయి మీ గుండె మీద పెట్టుకోండి. బైబిల్ కింద పెట్టండి. Put your hand on your chest. మీ కుడి చేయి గుండె మీద పెట్టుకోండి. And say, Lord Jesus. ఇది మాట చెప్పండి. ప్రభువా, నీ నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకోలేకపోయానయ్యా, క్షమించయ్యా. Today వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుంటానయ్యా. నో సిన్ అగైన్స్ట్ యు.
అప్పుడు ఏ పాపం నీ జోలికి రాదు. జీసస్ యేసయ్యా. And next time you will tell God, next time when you are tempted, ఎప్పుడైతే ఈసారి నువ్వు శోధన వస్తున్నది దగ్గర, you will think of the consequences of sin. శోధన కనబడగానే దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో నువ్వు ఆలోచించే ఈసారి. What will sin do to you? ఏ పాపం నీకు వెంటాడుతుంది? It will make you miserable today. ఈ రోజు ఆ పాపం నిన్ను దౌర్భాగ్యులుగా చేసి, and ultimately take you to the place of total misery called hell. చిత్త చివరికి అతి దౌర్భాగ్యమైన శాశ్వత నరకమును నిన్ను నెట్టేస్తుంది. That is what sin will do. ఈ యొక్క పాపం నీకు చేసేది అదే చివరికి. It will make you miserable today. ఇప్పుడు ఆలోచించి వై డోంట్ వాంట్ దట్ సిన్. కళ్ళు మూసుకో, ఈ పాపం నాకు